Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరోగ్యశ్రీకి చంద్రబాబు వైద్యం వికటిస్తుందేమో. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్తో పాటుగా బీమా కంపెనీలను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. బీమా కంపెనీలతోనూ చర్చలు చేసింది. పూర్తి స్థాయిలో చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో హైబ్రిడ్ విధానం దిశగా కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం 1700 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు. వార్షిక బీమా పరిధి 2.50 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందేవారి సంఖ్య 97% వరకు ఉంది. మిగిలిన వారికి ఖర్చు 2.50 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చెల్లించేలా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం వార్షిక పరిమితి కింద నిర్దేశించిన 25 లక్షల వరకు చికిత్స పొందుతున్న వారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులకు 15 లక్షల వరకు ఖర్చు అవుతోంది. 2.5 లక్షల కాకుండా ఇప్పటి వరకు అధికంగా నమోదైన కేసులు 5 లక్షల వరకు ఖర్చైనట్లు తెలుస్తోంది. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి 2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3000 కోట్ల వరకు భరించాల్సి వస్తుంది. వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానం అమల్లో ఉండగా మహారాష్ట్రలో 6 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇందులో 1.5 వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా, ఆ పైన అవసరమైతే ట్రస్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయలోనూ ఇది ఉంది. ట్రస్ట్ విధానాన్ని ఏపీతో పాటుగా ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, బీహార్ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బీమా సంస్థను బట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం ఉంది. దీంతో ఏపీలో ఈ విధానం అమలుపైన కసరత్తు వేగవంతం చేశారు. అయితే ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందించనుంది. దీనిపైన చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.